సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంతిని సో ముందుగా ఏదైనా మందు స్ప్రే చేసేటప్పుడు కింద పదును ఉంటేనే స్ప్రే చేయాలి తడి లేకుంటే ఎలాంటి మందు కొట్టినా కానీ ఉపయోగం లేదండి పదును ఉంటేనే ఆ మందు అనేది పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా పత్తిలో పెనుబంక సమస్య ఉన్నవాళ్ళు బయోలో ఆర్గానిక్ వాడండి పోతుంది ఇప్పుడు ఉన్న స్టేజ్కి మనం ఎలాంటి మందు కొట్టుకోవాలి అంటే థర్డ్ స్ప్రేయింగ్ వచ్చేసరికి పూత ఖాతకు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఏ మందు కొడితే పూత ఖాతా బాగా వస్తుంది అదేవిధంగా వచ్చిన పూత ఖాతా నిలబడాలంటే దాంట్లో ఏం కాంబినేషన్ కలుపుకోవాలి అలాగే ఈ దోమలు పెనుబంకలు కోసం అందులో మళ్ళీ ఏదేం కలుపుకోవాలనేది దాని గురించి మాట్లాడుకుంటే చాలామంది మీ పత్తి తోటలు చాలా హైట్ ఎదగట్లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దానికి ఏం చేస్తారంటే స్కోడా కొట్టండి బయో బాగా హైట్ వస్తుంది అది దాంతో ఆర్గానిక్ అది ఒక స్కోడా అనేది ఒక బయోనే అది బాగా ఎగురొస్తుంది దాంతో హైట్ అనేది పెరుగుతుంది అలాగే కాంప్లెక్స్ చేయకపోయినా హైట్ అనేది ఎదగడం జరగదు కాంప్లెక్స్ కూడా వేసుకోవాల్సి వస్తుంది కొంతమంది ఫెర్సిలైజర్ చేపలు కొన్ని టెక్నికల్ అడుగుతుంటే ఆ టెక్నికల్ ఏంటిదో మాకు తెలియదు అంటున్నారు తెలియకపోవడం ఏంటిది అది టెక్నికలు అలాగే నేను ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసి ఒక మందు తీసుకుంటే దానికి ఎంత మేలు వేసుకోవాలంటే నాకు తెలియదు అంటున్నాడంట షాప అతను సో ఇప్పుడు మనం ఏ స్టేజ్లో పూత ఖాతకు సంబంధించిన మందు కొట్టుకోవాలనేది తెలుసుకుందాము పూత అధికంగా రావాలంటే కూర మండల్ గ్రోమర్ వాళ్ళది ఫ్యాంటాక్ ప్లస్ ఉంటుందండి అది కొడితే అది అందులో ఉండే టెక్నికల్ అమీనో యాసిడ్స్ అది ఒక మొక్కను హీట్ జనరేట్ చేసి మనకు ఆ మొక్కలో నుంచి ఫ్లవరింగ్ వచ్చేటట్టు చేస్తుంది ఫ్యాంటాక్ ప్లస్ తర్వాత మెరాక్యులెన్ మెరాక్యూల్ అనేది ఉంటుంది అది కూడా కలుపుకోవడంలో దాంతోపాటు వచ్చిన గూడ కూడా రాలుకోకుండా ఉండడానికి ఎఫ్ ఫోర్ అంటే ఫార్ములా ఫోర్ అండి న్యూట్రిన్ సెట్ అంటే జింకు మెగ్నీషియం బోరాన్ కాల్షియం ఇవి ఉంటాయి ఫార్ములా ఫోర్ అదే కూర మండలో దొరుకుతుంది అది అదేవిధంగా ఒకేసారి మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఈ తెల్లదోమ పెనుబంక పచ్చదోమ కోసం లాన్సర్ గోల్డ్ కానివ్వండి ఆదమా వాళ్ళది టాక్అ్ కానివ్వండి లేదా తపూజ్ కానివ్వండి ఈ మూడిట్లో ఏదైనా కలుపుకొని కొట్టండి ఇప్పుడు నేను పత్తి స్టేజ్ చూపిస్తాను చూడండి సో పత్తిలో ఎప్పుడు కొట్టుకోవాలనేది ఏ స్టేజ్లో బాగా హైటే దిగినా అది మొత్తం రొట్ట రొట్టక కాయలనేది సరిగా కాయవు అయినా పగలవు పుచ్చు నివారణ సమస్య ఈ సంవత్సరం పెద్దగా అనిపించట్లే ఏపీలో ఎకరానికి వచ్చేసరికి పదిహేను పదహారు వేలు సారీ పదహారు పదిహేడు క్వింటాల్ అవుతున్నాయంట ఎకరానికి వచ్చేసరికి పత్తి ఇంకా పత్తి డిమాండ్ చూసుకున్నట్టయితే పన్నెండు వేల ఐదు వందలు ఖమ్మంలో నడుస్తున్నది ఇంకా బళ్ళారిలో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బళ్ళారిలో కొత్త పత్తి వచ్చింది కాబట్టి తగ్గించారు మన దగ్గర కూడా కొత్త పత్తి ఒకేసారి పోయేసరికి తగ్గిస్తారు సో ఇప్పుడు మన అయితే పత్తి చూపిస్తాను చూడండి దయచేసి సో బాయ్ సో కనిపిస్తున్నది కదా మా యొక్క పత్తి క్రాపు నిన్న వర్షం పడ్డది ఇవాళ ఫ్యాంటాక్ ప్లస్ ఫార్ములా ఫోరు లేదా లాన్సర్ గోల్డ్ కానీ తెప్పూస్ కానీ అదేవిధంగా మెరాక్యూలన్ ఇవి నాలుగు కూడా నేను కలిపి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను చూడండి పూత వస్తుంది కదా ఈ వచ్చిన పూత ఇంకా రావడానికి అదేవిధంగా రాలిపోకుండా ఉండడానికి మనము మందాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది పెనుబంక పచ్చదోమ తెల్లదోమ అవేం లేవు ఉంటేనే స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది అలాగే బాగా హైట్ ఎదిగిన కాయలు అనేది పడవు మొత్తం రాలిపోయి పుచ్చుక పుచ్చు కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి నేను వేసుకున్న వెరైటీ వచ్చేసరికి తులసి సెవెన్ అండ్ యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇవి రెండు వేసుకున్నాను సో పత్తికి కూడా గట్టిగా స్ప్రే చేసుకోండి కింటా ఒక పన్నెండు వేలు మీరు మూడు నాలుగు సార్లు స్ప్రే చేసిన ఒక కింటా మందం స్ప్రే చేస్తలేరు పత్తి కూడా బాగా డిమాండ్ ఉంది కాబట్టి మందు అయితే బాగా స్ప్రే చేసుకోండి నేను ఆ మందు డిస్ప్లేలో పెడతాను ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్